దళితులు రాజ్యాంగ హక్కులని గుంజుకుంటే మీకు రాజకీయ జీవితం లేకుండా చేస్తాం. దళితులకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించింది. ఎస్సీ నియోజకవర్గంలోన అగ్రకుల నాయకులు టూమెన్ కమిటీన సిగ్గు లేకుండా కాలువ శ్రీనివాస్ సిఫారసు చేస్తే అతనికి రాజకీయ జీవితం లేకుండా చేస్తాం. ఎస్సీ అధికారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ప్రాథమిక హక్కులు ఉల్లంఘనే. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు దళిత హక్కులు కాపాడే ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారతీయ జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు జేబీ సురేష్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్ దాస్, ఎంఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేపీ నారాయణ స్వామి, రాయలసీమ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గడ్డం మల్లయ్య, ఎస్సీ ఎస్టీ జేఏసి జిల్లా అధ్యక్షులు సాకే హరి, చిన్నాంజనీయులు, గురుకుల పాఠశాల జిల్లా అధ్యక్షులు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న పెద్దన్న, ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షులు మాపూ పాషా, జయభీమ్ సేనా రాష్ట్ర అధ్యక్షులు బీకేఎస్ ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బడిగే రాజులతో పాటు దాదాపు 30 మంది దళిత నాయకులు పాల్గొన్నారు. ఉల్లంఘించబడతారు. సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల్ని ఎవరు ఉల్లంఘిస్తే వెంటనే వారి మీద చర్య తీసుకోమని ప్రాదేశికమైన ఒక ఆర్డర్ కూడా పాస్ చేసింది సుప్రీంకోర్టు. వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశంలో అధికారులైనా ఎవరైనా ప్రాథమిక హక్కులకు భంగకరంగా ప్రవర్తిస్తే వాళ్ళని శిక్షిస్తాము, వాళ్ళ మీద చర్య తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈరోజు మీకు నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నా. దీనికి తప్పని శిక్ష మేము సమర్థిస్తా. మేము మిమ్మల్ని ఆ మానవ హక్కుల సంఘం కోర్టులో నిలబెడతా. మా ఎస్సీ ఎస్టీ బీసీ మా నాయకులు లేకుంటే మా అధికారులు మా అధికారుల జోలికి మీరు వస్తే వాళ్ళని వేధిస్తే భద్రమని మీకు మరోసారి సభాపతిగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.